దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రభుత్వ సంకల్పమని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పేర్కొన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో 37 మంది లబ్ధిదారులకు ఆయా యూనిట్లను అందజేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో పాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అదే అమలు పరుస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిందేనని ఆయన స్పష్టం చేశారు. దళిత బంధు పథకంతో ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు సమాజాన్ని నిర్దేశించే వ్యక్తులుగా పెరగాలని ఆయన ఆకాంక్షించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధు ప్రపంచం లెక్కలేని ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ స్కీమ్ లేదు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కూడా దళితులు వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని బయటికి తేవాలనే ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రిగా చేపట్టిన దళిత బంధు స్కీమ్లో ఈరోజు షాద్నగర్ పట్టణంలో 36 మందికి అందులో 35 మందికి మూడు ముగ్గురు కేవలం కార్లు ఇవ్వడం జరిగింది. దీనికి 3,66,30,000 ఖర్చు అయిపోయాయి. ఈరోజు ప్రతి ఒక్కరికి 5 లక్షలు చొప్పున ఫ్రీ, అది ఇవ్వడం క్రికెట్ లేదు. వాళ్ళు ఎంచుకొని ఆ ప్రాంతానికి అవసరం ఉన్నారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో చాలామంది ఇప్పుడు నాగలు లేవు, వ్యవసాయాలు నాగలు లేక ఎద్దు లేక ఇబ్బంది పడతారు కాబట్టి వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడిన ప్రజలు ఉన్నారు కాబట్టి అక్కడ డాక్టర్ అవసరం కాబట్టి చాలామంది డాక్టర్ తీసుకున్నారు. ఆర్యమే కొంతమంది ఈ కొత్తూరులో కానీ ఎక్కడెక్కడ అయితే నర్సు ఎవరు వాళ్ళు కాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఇప్పుడే డైరీ చెరుగుడ గ్రామంలో చెరుగుడ మండలంలో డైరీ కూడా పెట్టుకున్నారు. ఆయన కూడా షెడ్ కట్టినట మాని బోర్లు అంట నీళ్ళు ఉన్నాయట. నేను తప్పకుండా డైరీని నేను పాల ఉత్పత్తి చేసి బాగుపడతాను సార్ అని చెప్తాడు. కాబట్టి కొంతమంది పోల్ట్రీలు ఎన్నుకున్నారు. ఎవరికి నచ్చిన వృత్తి వాళ్ళు ఎన్నుకున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. 5 లక్షలు ఫ్రీగా ఇచ్చినందుకు నిజంగా ముఖ్యమంత్రి గారికి మేము విధేయులమై ధనులమై ఉంటాము. కాబట్టి వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా అందరూ బాగుపడి ముందు ఎస్సీలకు కూడా మార్గదర్శకంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి నోట వింటున్నా మేము తప్పకుండా బాగుపడతాం కాబట్టి వృత్తిలో మాకు నైపుణ్యం ఉన్నాయి కాబట్టి మేము బాగుపడతామంటారు. ఎవరైతే వాళ్ళకి ఎప్పుడైనా గిరాకీ వాళ్ళకి పని దొరకకపోతే ఈడీఎస్సీ కార్పొరేషన్ గారు ఒక కంపెనీ ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, వేరే సంస్థలు ఉన్నాయి కాబట్టి ఆడ మేము అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంటాడు. అది కూడా సంతోషదగ్గ విషయం. ఏ స్కీమ్ తీసుకున్నా ప్రభుత్వ పరంగా కానీ కొంతమంది లైసెన్సులకు కానీ కార్లు లైసెన్సులకు కానీ ఏ ఉన్నా కానీ ఏ గవర్నమెంట్ కరెంట్ కొంతమంది డైరీ స్కీములు కానీ పౌల్ట్రీ స్కీములు పెట్టుకున్నందుకు వాళ్ళకి కరెంట్ సప్లై కానీ అన్ని ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పరంగా అధికారులు చేస్తారు కాబట్టి ఈ పథకాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకున్నారని ఎస్సీ సోదరులందరికీ మనం చేస్తూ సెలవు ఇస్తున్నాను.